నెల్లూరు జిల్లాలో 19వ కోవిడ్ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు. కలెక్టర్ బంగ్లా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు తెలిపిన సమాచారం మేరకు నెల్లూరులో ఒక్క కేసు పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఇప్పటికీ ఇంటింటి సర్వే చేస్తున్నారన్నారు. సినిమా హాళ్లు మూసివేయాలని యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కలెక్టర్ తెలిపారు. కోవిడ్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు తీసుకుని సరిపోతుందని, మాల్లో కరోనాపై వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనాపై భయాందోళనలు చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైద్య శాఖ అధికారుల నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు, అంటే నేను అఫీషియల్ గా డాక్యుమెంట్ చూడలేదు కానీ తెలుస్తున్న సమాచారం మేరకు ఆ కేసు పాజిటివ్ అని డిక్లేర్ అయ్యింది. మనము ఇప్పటికే ఏదైతే డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేస్తూ ఉన్నామో అది కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్స్ ఏం చేస్తున్నామంటే, ఇంకా అడిషనల్ క్వారంటైన్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. అంటే ఇంకొక 3 ప్రదేశంలో మనం అడిషనల్గా క్వారంటైన్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయబోతున్నాము. అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని ప్రత్యేక బృందాలు, వైద్య శాఖకు సంబంధించిన ప్రత్యేక బృందాలను ఈ క్వారంటైన్ ఫెసిలిటీస్ దగ్గర పొజిషన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా మనం ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా లేదా అనే అంశాలని, ఆ డేటానంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది కాకుండా ఎక్కడైతే మనకి విదేశాల నుంచి తిరిగి వచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఉందో వారికి సంబంధించి అందరికీ విజ్ఞప్తి చేశాము, వారికి కూడా రిక్వెస్ట్ చేశాము హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పి. హోమ్ ఐసోలేషన్ అంటే వారి యొక్క ఇంటిలోనే ఉంటారు, బయటికి రాకుండా అక్కడే వారి యొక్క రూమ్కి కన్ఫైన్ అవుతారు. వారికి కావాల్సిన మాస్క్స్, ఇతర వైద్య సేవలు అవి కూడా మేము వారి ఇంటి వద్దకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సినిమా థియేటర్స్ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేశాము కొన్ని రోజులు షోస్ స్టాప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాము. ఇక అన్ని మాల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క పోస్టర్స్ అండ్ ప్యాంప్లెట్స్ అవి కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం. తర్వాత ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఈరోజు ఈవినింగ్ మనము కన్వీన్ చేసుకోబోతున్నాం ఈ సమావేశం అయిన వెంటనే. ఇందులో వచ్చే స్ట్రాటజీ ఏమిటో, నెక్స్ట్ 1 వీక్ సంబంధించిన స్ట్రాటజీ ఏమిటో ఇవాల్వ్ చేసి దాని మీద తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మనకి మొత్తము 14 కేసెస్ మనకి వచ్చాయి. 14 కేసెస్కి గాను మనము 28 డేస్ విండో, తర్వాత 14 డేస్ విండో, అంటే అంత ఆ పీరియడ్ దాటి ఏ విధమైన సిమ్టమ్స్ లేని వారిని మనం ఎక్స్క్లూడ్ చేసేసాము. ఇప్పుడు ఎవరైతే 7 మంది మాత్రము ఈ 14 డేస్ విండో పీరియడ్లో ఉన్నారో, అంటే విదేశాల నుంచి వచ్చి 14 డేస్ ఇంకా పూర్తి కాలేదు అనుకుంటున్నాము, వారికి సంబంధించి హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ జరుగుతూ ఉంది. అంటే ఎవ్రీడే వాళ్ళ యొక్క వైద్య పరిస్థితి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మనము తెలుసుకుంటూ ఉన్నాము, రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. ఎక్కడ ఎవరికి వేరే ఏ విధమైన సింటమ్స్ ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు, అందువల్ల ఫర్దర్ పర్యవేక్షణ కొనసాగుతుంది. 30 మంది పోర్చుగల్ సంబంధించిన విదేశీయులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ మనం ఏం చేసామంటే వైద్య సిబ్బందితో ఒక బృందాన్ని అక్కడ ఏర్పాటు చేశాము. చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మనము విచారించాము, ఎక్కడ ఏ విధమైన సమస్యలు మన దృష్టికి రాలేదు. అయినప్పటికీ రాష్ట్ర స్థాయి అధికారులకు, అంటే వైద్య శాఖ అధికారులకు మేము ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాము. వారి నుంచి ఆదేశాలు వచ్చిన మేరకు మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ కేసు వచ్చింది కదా, తల్లిదండ్రులకు ఏమైనా ప్రజెంట్ నెగిటివ్ అని వచ్చిందా? వారికి ఇప్పటివరకు ఏ విధమైన మనకి సింటమ్స్ లేవు. సింటమ్స్ లేనప్పుడు మనం ఏమి టెస్టులు చేయట్లేదు. అట్లీస్ట్ ఒక సింటమ్ అన్నా మనకి డిటెక్ట్ అయితేనే మనము టెస్టింగ్ మొదలు పెడతాం. అది ప్రోటోకాల్ ప్రకారం దుబాయ్ నుంచి వచ్చిన మహిళను తీసుకొచ్చారు, సైదాపురం అదేమి కరెక్ట్ కాదండి. అంటే మా సిబ్బంది అందరికీ మొత్తము కావాల్సినన్ని మాస్కులు అయితే మేము అందుబాటులో ఉంచాము. ఎవరైతే వైద్య బృందాలు కావచ్చు, లేకపోతే ఇతర శాఖల అధికారులు ఎవరైతే ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, మున్సిపల్ శాఖ అధికారులు, ఇతర అధికారులు, ఇప్పుడే ఎస్పీ గారు వారి పోలీస్ సిబ్బందికి కూడా మాస్క్ అవి అడిగారు పోలింగ్ డ్యూటీస్ కోసం, వాటన్నింటినీ కూడా అందజేయడం జరుగుతుంది.
తగిన మాస్కులు మాత్రం అందరికి అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాటర్స్ కూడా ఏమైనా అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫర్దర్గా వైద్యశాఖ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.